విశాఖ జిల్లా సబవరం మండలం బుద్ధిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సాయిరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని తండ్రి బుద్ధిరెడ్ల రామకృష్ణకు విశాఖ గ్రామీణ వికాస్ బ్యాంక్ జనరల్ మేనేజర్ జి వెంకటరమణ 10 లక్షల బీమా పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మా సిబ్బంది ప్రతి అకౌంట్ హోల్డర్ సర్వీస్ అందజేయాలని, బ్యాంక్ నెంబర్ ఎంత అభివృద్ధిలో నడిపించాలని వారు కోరారు. మా బ్యాంకు ప్రతి అకౌంట్ హోల్డర్ కి ఇన్సూరెన్స్ ఉపయోగించుకోవచ్చని వారు తెలిపారు. మా గ్రామీణ బ్యాంకు అన్ని బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రుణాలు ఇస్తామని, అలాగే డిపాజిట్ ఎక్కువ వడ్డీ ఇస్తామని, స్టేట్ బ్యాంక్ ఏమి చేస్తుందో అంతకంటే ఎక్కువ సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఆంధ్ర రీజియన్లో 5 రీజియన్ ఆఫీసులు, భారతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపురం, ఈ 5 రీజియన్ కలిపి మొత్తం దగ్గరగా 278 బ్రాంచ్లు. 278 బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 8025 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించడం జరిగింది. తర్వాత 5600 కోట్లు అడ్వాన్సెస్ మంజూరు చేయడం జరిగింది. మేము పర్టికులర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ బ్యాంక్ అయినందువల్ల మేము ఇంట్రెస్ట్ రేట్లు మార్కెట్లో కాంపిటేటివ్గా డిపాజిట్ల మీద 5.75% వరకు డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము. సీనియర్ సిటిజన్స్కి అయితే 6.25% వరకు ఇస్తాము. ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకుంటే అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో 6.65 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ మీద, లోయెస్ట్ ఇన్ ద మార్కెట్. పబ్లిక్ సెక్టర్లో లోయెస్ట్ మార్కెట్ రేట్ ఇంట్రెస్ట్ ఇస్తాము. డిపాజిట్లో కూడా ఆర్ఆర్బీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాం. మేము అందరికంటే కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం తక్కువ రేటుకి హౌసింగ్ లోన్స్ ఇస్తున్నాము. గోల్డ్ లోన్స్ 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే గోల్డ్ లోన్స్ కూడా ఇస్తున్నాం. అందుకని ఏంటంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఖాతాదారులే కాకుండా కొత్త ఖాతాదారులు కూడా మా బ్యాంకుకి వచ్చి మా బ్యాంక్ యొక్క సేవలు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కొత్త బ్రాంచ్లు పెట్టే ప్రతిపాదన ఏమైనా ఉందా? కొత్త బ్రాంచ్లు ప్రస్తుతానికి ఈ సంవత్సరం మేము ఆల్రెడీ 2021-22 2021-22 కొత్త బ్రాంచ్లు పెట్టే ప్రతిపాదన కాకపోతే ఏంటంటే ఎక్స్పాన్షన్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ గురించి అయితే కొత్త సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం 1/4/2022 తర్వాతనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో కొత్తగా బ్రాంచెస్ మేమేమి చేయలేము. ఉత్తరాంధ్ర జిల్లాల టర్నోవర్ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా టర్నోవర్ మొత్తం మీద 8600 కోట్ల దాకా అడ్వాన్సెస్ ఉన్నాయి. 5600 డిపాజిట్లు ఉన్నాయి. 5600 కోట్లు అడ్వాన్సెస్ ఉన్నాయి. సో 13,000 దగ్గరగా 14,000 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉత్తరాంధ్ర జిల్లాలో 4 జిల్లాల్లోనూ కలిసి జరుగుతుంది. 5 రీజనల్ ఆఫీసులు, 270 బ్రాంచ్లు. అందువల్ల ఏంటి ద్వారా మా ఖాతాదారులకు ప్రమాద బీమా కల్పించడం జరిగింది. చాలామందికి అందరికీ కూడా మేము విషయాలు చెప్తున్నాము. ప్రమాద బీమా సౌకర్యం ప్రతి బ్రాంచ్లోనూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఖాతాదారులందరికీ కూడా ఈ సేవ అందించడం జరుగుతోంది. కేవలం 100 రూపాయలతోటి 2 లక్షల రూపాయలు, 200 తోటి 4 లక్షల రూపాయలు, 500 రూపాయలు ప్రీమియం కట్టినట్టయితే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఉంది. ఇప్పుడు ఈ మధ్యన మన ఈ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ 10 లక్షల రూపాయలకి 500 రూపాయలు కట్టి ప్రమాద బీమా తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఖాతాదారులు మరణించినందువల్ల ప్రమాదంలో
వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 10 లక్షల రూపాయలు క్లెయిమ్ సెటిల్ చేయడం జరిగింది. మరణం ఎప్పుడు మనం తీసుకురాలేకపోతాం, చాలా సహజం. కాకపోతే కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆసరాగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొంత అమౌంట్ని ఇవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థలు అయినటువంటి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఇన్సూరెన్స్ పథకాలని మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఖాతాదారులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రకరకాల స్కీములు ఇస్తున్నారు, ఆ స్కీములను వినియోగించుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని చెప్పడానికి ముఖ్యంగా మీ అందరికీ ఈ ఖాతాదారులు ఇవాళ సమావేశపరిచిన కారణం కూడా ఏంటంటే, యూ కెన్ సీ ఇవాళ మీ కళ్ళెదురున్న మనం 10 లక్షల రూపాయలు క్లెయిమ్ సెటిల్మెంట్ని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు చెక్ కూడా నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ఆదరాభిమానాలతోటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఒకటి